వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా నేను ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించే మాట్లాడుతూ మీరు అనే మాట్లాడుతున్నాను. ఇంకోసారి దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నోట్లో నుంచి కానీ వైసీపీ నాయకుల నోట్లో నుంచి దత్తపుత్రుడు అని వస్తే సిబిఐకి దత్తపుత్రుడు, అది ఫిక్స్ అయిపోతాం, ఫిక్స్ చేద్దాం సార్. మొన్న కూడా చెప్పా, అలాగే మొన్న మధ్యన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నన్ను నాకు కొంచెం సూచనలు చేశారు, మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోవాలని చెప్పారు మొన్న అనంతపురం సభ తర్వాత. వారికి నేను చింతలపూడి సభాముఖం తెలియజేసి నేను సరిదిద్దుకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అన్నాను కాదంట, అది చెంచల్ కూడా షటిల్ టీం అని చెప్తున్నా. సో చెంచల్ గూడలో షటిల్ ఆడుకొని మీరు మాకు చెప్తారండి, మీరు అయినా వీళ్ళకి దత్తత అని ఎందుకు వస్తా నాకు అర్థం కాదు. ఒకటే చెప్తున్నా, సొంతోళ్ళు ఉన్నప్పుడు నేను ఎవరి దత్తతకి వెళ్ళను, అది మర్చిపోకండి. నా సొంత ప్రజలు కష్టాలతో కన్నీళ్ళతో ఉన్నారు, దీనికి ఒక కులం లేదు, మతం లేదు, ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళు నా సొంత వాళ్ళు, నా మనుషులు, మా వాళ్ళు. అంతేగాని నేను ఎవరికి దత్తతకి వెళ్ళను, అది మీ వైసీపీ నాయకుడు అది కలలు కంటున్నాను. దత్తత నన్ను ఎవరు దత్తత తీసుకునే లేరు, నన్ను భరించలేదు దత్తత తీసుకున్నాను. సో దత్తత ఏని పక్కన పెట్టి వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను, మీరు ఈ సెటైర్లు నేను అడుగుతుంది సమస్యల్ని పరిష్కరించమని. మీరు ఇలాంటి సెటైర్లు వేస్తే నేను స్క్రీన్ ప్లే రాసేవాడిని, నేను స్క్రీన్ ప్లే రైటర్ని కూడా, నేను మీకంటే బాగా రాయగలను సార్ సెటైర్. కానీ రాజకీయాల్లో సెటైర్లు ప్రజలకి పనికొస్తే సెటైర్ వేస్తాను తప్ప సమస్యని పక్కన పెట్టాను నేను సెటైర్ లేను. దయచేసి వైసీపీ నాయకత్వానికి ఇంకో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, నేను మనందరం ఉన్నది ప్రజలు, మీరు ఏ పార్టీలో మీరు అధికారంలో ఉండండి, మీ ప్రతిపక్షాల్లో ఉండండి, ఏదైనా ఉండండి, మీరు తీర్చలేని సమస్యలు, మీరు గుర్తించిన సమస్యలు మేము గుర్తించి బయటికి తీసుకొచ్చి తీసుకొస్తాం. అలాగే జనసేన నేను ఈరోజు దాకా ఇదేదో నేను పొలిటికల్ క్యాంపెయినింగ్కి మాట్లాడలా, చాలా బాధతోటి ప్రజలు కష్టాలు కన్నీళ్లు చూసి మీరే చెప్పండి, డబ్బు వదులుకోవడం అంత తేలికైన విషయం కాదు, డబ్బులు నిధులు మనం ఏమంటుంది అని ట్రస్ట్లో పెట్టుకొని వ్యక్తిగతంగా మనం కూర్చొని సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఏం చేస్తుంది, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంది, మీరు కన్నీళ్ళు తొడవరా, ప్రజల కష్టాలు తొడవరా, మీరు దాంతో తీర్చరా మీరు. అలాంటిది నేను సొంత నిధులు ఎందుకు పెట్టుకున్నానంటే ఎక్కడ ఒక చోట ఎవరో వస్తారు ఏదో చేస్తారు నేను ఎదురు చూసి మోసపోయేవాడిని కాదు, నేనేం చేయగలను, నా చేతిలో నాకు 5 కోట్ల రూపాయలు ఉంది, దాన్ని తీసుకొచ్చి ఒక సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది, ఒక అడుగే అది చంద కాకపోతే ఆ అడుగు ఆ పాదముద్ర చరిత్రలో నిలిచిపోయే పాదముద్ర అవుతుంది. ఈరోజున 80% మంది కౌలు రైతుల్ని గుర్తించలేదు ఈరోజు దాకా, వాళ్ళు గుర్తిస్తే వాళ్ళు మనకి ఓటుగా మనకి మారుద్దా లేదా అని చెప్పి వాళ్ళు ఎవరు గుర్తించారు. నేను చెప్తున్నాను ఈ రోజున కౌలు రైతులకి, మిమ్మల్ని నేను గుర్తిస్తాను, మిమ్మల్ని జనసేన గుర్తిస్తుంది. మొన్న గుంటూరులో కూడా మీకు తెలుసు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి కలెక్టర్కి చెప్పిన తర్వాత కూడా పని అవ్వలేకపోతే ఆయన ఉరేసుకుని చనిపోయారు. అది కేవలం పట్టా పుస్తకం కోసం, అంటే తిరిగి తీసుకుంటే పట్టా సరైన పేర్లు నమోదు అవ్వలేదు, ఆయన పేరు మీద రాలేదు సరిగ్గా, దాని మీద నిరాశ నిస్పృహలతో కౌలు రైతు చనిపోయాడు. వీళ్ళ బాధలు తీర్చేది ఎవరు, ప్రభుత్వాలు కాదా? మా జన సైనికుల మీద నిన్న దాడిలో వస్తుంటే మీరు మా వాళ్ళ మీద దాడులు చేయించారు, మీరు పోలీసులతో కొట్టించారు, మీరు మీ
ఇరవై మంది వైసీపీ గుండాల చేత మా వాళ్ళని కొట్టించారు. దానికి మీరు రెడీ కానీ కౌలు రైతుల సమస్యలను, కౌలు రైతుల కష్టాలను తీర్చడానికి మీరు రెడీ కాదు. మీరు మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు సంసిద్ధులు. మీరు అలాగే వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎంత సహనం పాటిస్తానో. వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. 99 సార్లు మీరు కాదు కూడదు, మేము ఇంతే అహంకారంతో విర్రవీగితే మటుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని, వాటికి భయపడే వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోను. మా బిడ్డల మీద, మా జన సైనికుల మీద, మా వాళ్ళు తీసుకొచ్చిన సమ ఇది ఈ రోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది, మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చిన రికార్డులని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకి, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా, భావం అర్థమైంది కదా మీకు. నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ దూషించను, కానీ మీరు నన్ను చాలాసార్లు దూషించారు, మమ్మల్ని అంటాడు. ఏమండి వ్యక్తిగతంగా మీరు ఎప్పుడు దూషించలేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంతేకాదు షటైర్లు వేయమాకండి, నేను షటైర్లు వేయగలను. ఏమన్నారండి మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమన్నారు, విన్నారుగా, వెల్లంపల్లె వెల్లుల్లే అన్నారా? దాన్ని ఏమంటారండి, విమర్శ అంటారా లేకపోతే సెటైర్ అంటారా? అంతేకాదు అవంతి, బంతి, పూబంతి, గోడకు కొడితే తిరిగి రాని బంతి అన్నారా? దాన్ని ఏమంటారు, సెటైర్ అనరా, వింగ్యం అనరా, దాన్ని విమర్శ అనరా? రాంబో రాంబాబు అన్నారు, దీన్ని ఏమంటారు? మీరైతే సెటైర్లు వేయవచ్చు, మేము మాత్రం మిమ్మల్ని అనకూడదు. మీకు హక్కు సెటైర్లు వేసే హక్కు దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. మేము ఇండివిజువల్గా ఉన్నటువంటి మా పార్టీకి మాత్రం మిమ్మల్ని సెటైర్లు వేసే హక్కు మాకు లేదు. మీ నోరు మంచిదైతే అందరి నోరు మంచిదవుతుందనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి మీరు సెటైర్లు వేస్తారు, మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు, నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నేను సెటైర్లు కూడా రాయగలను. రాయండి సెటైర్లు, ఎవరొద్దన్నారు, రాయండి, ఇంతకుముందు వెయ్యండి. మీకు స్క్రీన్ ప్లేనే వచ్చు, మాకు సినిమాలు తీయటం కూడా వచ్చు. దత్తపుత్రుడు సినిమా తీద్దాం అనుకుంటున్నాం, నిర్మాత దొరకడం కోసం ఎదురు చూస్తున్నాం. నారావారి దత్తపుత్రుడు బాగుందా, ఏమండి బాగోపోతే బాబుగారి దత్తపుత్రుడు, ఈ రెండు టైటిల్స్ని పెట్టుకుని సినిమా తీద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఒక హీరోయిన్ చాలదు, 5-6 హీరోయిన్లు కావాలి. కాబట్టి నిర్మాతలు దొరకడం కష్టంగా ఉంది, దర్శకులను ఎవరో ఒకరిని పట్టుకొస్తాం కాబట్టి దాని ఆలోచన కూడా చేస్తాం. దత్తపుత్రుడు అంటే సహించడట, దత్తపుత్రుడు అంటే మాత్రం ఆయన ఒప్పుకోడట. నేను అడుగుతాను, దత్తపుత్రుడు కాకపోతే ఎందుకయ్యా చాకరీ చేస్తున్నావు? కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టేటటువంటి ప్రయత్నం తప్ప మళ్ళా నువ్వు అధికారంలోకి రావాలని, పోటీ చేయాలని ఆలోచన నీకు ఎక్కడ ఉందా? అప్పుడే మరి పొత్తుల కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒక మాట చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, మీకు ఆవగించంత ధైర్యం ఉన్నా, ఈ రాష్ట్రంలో పోటీ చేసి గెలవగలనే ధైర్యం ఉన్నా, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, సింగిల్గానే వెళ్తాను, ప్రజలు నన్ను ఆశీర్వదించండి అనే దమ్ముందా నీ దగ్గర? ఆ దమ్ము లేదు. మళ్ళీ అదేమంటే ఇంకో పెద్ద చాలా కామెడీగా మాట్లాడాడు, అది కూడా చదువుతాను. ఏమంటాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగా నా దగ్గర 100,000 కోట్లు లేవు, నాకు జగన్ గారి లాగా సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, వండర్ఫుల్, నాకైతే 7 లక్షలు ఇచ్చేటటువంటి స్తోమత లేదు, వెరీ గుడ్, జగన్ గారి లాగా 100,000 కోట్లు నాకు లేవు, మరి ఏముంది, ఏదో సినిమాలు చేసుకుంటూ బతుకుతున్నాను. ఎట్ట చెప్పాడండి డైలాగ్ భలే లేదు, ఏదో చెట్టు కింద బజ్జీలు అమ్ముకొని బతుకుతున్నాను అన్నట్టుగా సినిమాలు చేసుకుని బతుకుతున్నానంట. ఎంతండి మీ రెమ్యూనరేషను, ఎన్ని కోట్లండి మీ రెమ్యూనరేషను, ఎంత తీసుకుంటున్నారండి మీ రెమ్యూనరేషను, ఇవన్నీ ఎందుకు? ఈ రెమ్యూనరేషన్ కాకుండా మీకు ఒక మిషన్ ఉందిగా,
ఏ మిషను? చంద్రబాబు నాయుడు గారి మిషను, డబ్బులు గుద్దే మిషను. ఆయన అక్కడ ఇక్కడ సంపాదించేంత కోటాను కోట్ల రూపాయలు మీకు సరఫరా చేస్తుంటే ప్యాకేజీ తీసుకొని మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీకేంటండి? నాకు అర్థం కాలేదు. ఏమిటో అర్థం కానటువంటి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కాకుండా ఇంకో గొప్ప మాట మాట్లాడారు. ఏమనేది? ఈ మధ్యన ఆయన ఎవరండి? ఎంపీ గారు, మా మీద మా పార్టీ ఎంపీ గారే, రాజుగారు. రాజుగారు డైరెక్షన్లో వెళ్తున్నాయంట, రాజుగారు సలహాలు ఇస్తున్నాయంట. రాజుగారితో మాట్లాడితే ఈ మధ్యన, అలాగే ఇటీవల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కొన్ని సూచనలు చేశారట. ఆహా, మంచి డైరెక్షన్లో ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. రఘురామకృష్ణరాజు గారు దర్శకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ధన సహాయంతో మీరు ఇవాళ యాత్రలు చేస్తూ మా మీద విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ మమ్మల్ని గద్దె దించాలని మీరు అనుకుంటున్నారా? మీ వల్ల కాదు, మీ వల్లే కాదు. మీరు ఎవరికైతే దత్తపుత్రుడిగా ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా కాదు.